అధ్యక్ష కాబట్టి మీ ద్వారా మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారికి ప్రత్యేకంగా ఏందంటే అధ్యక్ష చౌటుప్పల్ చండూర్ మున్సిపాలిటీస్ రెండు మున్గో నియోజకవర్గంలో కొత్తగా ఏర్పాటైనాయి రెండు దగ్గరలో కూడా నిజంగా చండూర్ మున్సిపాలిటీలో నేను మన ఎన్నికల సందర్భంగా తిరిగినప్పుడు ఇది మనుషులు ఎలా ఉంటున్నారు ఇక్కడ ఇది మనుషులు ఉండగలిగిన ప్లేసేనా అంటే ఆ మోరీలనే పందులు అంటే అంత ఘోరంగా పరిస్థితి కనేశం నేను ఇప్పుడు గతంలో ఏం జరిగింది దాని జోలికి నేను పోదల్చుకోలేదు గత అనుభవాల దృష్ట్యా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మన తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగింది కాబట్టి తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది హైదరాబాద్ తో కూడిన తెలంగాణ మిగులు బడ్జెట్ తో ఇచ్చింది ఆరేళ్ళైంది ఇచ్చింది మేము అద్భుతాలు సృష్టించమని చెప్పి మనకు సాధ్యం కాని మాటలు చెప్పి ప్రజల్ని భ్రమలో పెట్టొద్దని చెప్తున్నా మీకు మీరు చేయగలిగినే చెప్పండి ఇవ్వగలిగిన ఫండే ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ కేటీఆర్ గారిని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అధ్యక్ష నేను కేటీఆర్ గారిని మీ ద్వారా నేను రిక్వెస్ చేసేది ఏంటంటే చౌటుప్పలకు 100 కోట్లు ఇవ్వమని దాన్ని సిద్దిపేట సిరిసిల్ల లాగా చేయమని అడగట్లేదు అధ్యక్ష నేను మునుగోడు నియోజకవర్గ అసెంబ్లీ సభ్యునిగా ప్రతిపక్ష పార్టీ అయినంత మాత్రాన నేను సిరిసిల్ల పట్టణం లాగా సిద్దిపేట లాగా గజ్వేల్ లాగా చేయమని అడగట్లేదు అధ్యక్ష కనీసం మా వైపు ఒక కన్ను చూడండి ఒక సిద్దిపేట సిరిసిల్ల గాది రాష్ట్రంలో ఇంకా ఎన్నో మున్సిపాలిటీస్ ఉన్నాయి ఎన్నో నియోజకవర్గాలు ఉన్నాయి మేము కూడా తెలంగాణలోనే ఉన్నాము అన్న విషయాన్ని అడగండి అధ్యక్ష మన వాళ్ళు ఎందుకు మధ్యలో మాట్లాడుతున్నారు అధ్యక్ష అందుకనే మధ్యలో మీరు మాట్లాడకండి నేను ఒకటి చెప్తున్నా నేను ముఖ్యమంత్రి గారిని కానీ ప్రభుత్వాన్ని కానీ మంత్రివర్గం ఏం అనట్లేదు అధ్యక్ష ఒకసారి మంత్రి గారిని రమ్మని ఆహ్వానిస్తున్నా లేకున్నా పర్వాలేదు మాకు 100 కోట్లు వద్దు కనీసం డ్రైనేజ్ వాటర్ నిలవకుంటా డ్రైనేజ్ కానీ సిసి రోడ్స్ కానీ ప్రజలు ఉండే విధంగానన్నా మరి చేయండి ఇప్పుడు కరోనా ఉంది అధ్యక్ష మేము ఒక నిమిషం కరోనా వల్ల రాష్ట్ర బడ్జెట్ కానీ ఇన్కమ్ కానీ తగ్గిపోయి చాలా ఇబ్బందులు ఉంది మాకేం తెలియని వాళ్ళం కాదు మేమేం గవర్నమెంట్ నేను ముఖ్యమంత్రి గారు ఒక మాట అన్నారు అధ్యక్ష మీరు మంచి సూచనలు ఇవ్వండి ఆపోజిషన్ పార్టీ ఎంతసేపు ప్రభుత్వాన్ని టార్గెట్ చేయొద్దన్నాను నేను ప్రభుత్వాన్ని టార్గెట్ చేయదలుచుకోలేదు ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితిని అర్థం చేసుకున్నా కాబట్టి మీ ద్వారా కేటీఆర్ గారిని మున్సిపల్ శాఖ మంత్రి గారిని చౌటుప్పలకు 20 కోట్ల రూపాయలు శాంక్షన్ అయినాయి అధ్యక్ష 2 సంవత్సరాల నుంచి పేపర్ మీద చండూరుకు 10 కోట్లు శాంక్షన్ అయినాయి అధ్యక్ష 2 ఇయర్స్ శాంక్షన్ అయిన తర్వాత టోటల్ ఎస్టిమేషన్స్ అన్ని తయారు చేసి పంపించినాం అధ్యక్ష లాస్ట్కు మొన్న 1 మంత్ కింద ఏం తెలిసిందంటే ఫండ్స్ ల్యాప్స్ అయిపోయినాయి ఫండ్స్ లేదు అని చెప్పి చెప్పేసింది అధ్యక్ష మీ ద్వారా మంత్రి గారిని ఒక్కసారి రిక్వెస్ట్ చేసాం ఏంటంటే ఒకసారి ఇప్పటికే కొత్త మున్సిపాలిటీ అయిన తర్వాత 1 రూపాయి నయా పైసా ఖర్చు పెట్టలేదు కాబట్టి మీరు డ్రైనేజ్కు కానీ రోడ్స్కి కానీ ఏదైనా ఫండ్స్ రిలీజ్ చేసి కొంచెం డెవలప్మెంట్కు సహకరించాలని చెప్పి మంత్రి గారిని కోరుతున్నా అధ్యక్ష అధ్యక్ష గౌరవ సభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారు ఏదైతే ప్రస్తావించారో చండూరు మరియు చౌటుప్పల్ మున్సిపాలిటీకి సంబంధించి వారిని ఒకటే గమనించమని కోరుతా ఉన్నాను అధ్యక్ష ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పట్టణ ప్రగతి కార్యక్రమంలో ప్రతి నెల టంచన్గా 148 కోట్ల రూపాయలు మున్సిపాలిటీలకు విడుదల చేస్తా ఉన్నాను గౌరవ సభ్యులు తెలుసుకోవాలని కోరుతా ఉన్నాను ఒకటి రెండవది అధ్యక్ష వారు చెప్పినట్టు నిజంగానే మేము ఏమీ చేయకపోయింటే ఇది ఆరు సంవత్సరాలు అయిపోయి 7వ సంవత్సరం అడుగుపెట్టింది అధ్యక్ష ప్రభుత్వం వారు చెప్పినట్టు నిజంగానే మేము పనిచేయిపోయి ఉంటే మొన్న 130 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగితే 122 చైర్మన్లు టీఆర్ఎస్ పార్టీ కలిసిందా అధ్యక్ష మీరు చెప్పేది విన్నారు మేము చెప్పేది కూడా వింటున్నారు చెప్పేదానిలో సత్యదూరమైన మాటలు చెప్పడం మానేసి కొద్దిగా వాస్తవికంగా మాట్లాడితే ప్రజలు కూడా హర్షిస్తారు తప్ప కేవలం శాసనసభలో మీరు 0 అవర్లో మైక్ ఇచ్చిన హీరోగిరి చేస్తామంటే అది వాస్తవం అది మంచిది కాదని చెప్పి వారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష